హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటీ కిచెన్. ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 1 కేజీ మటన్ ఇలా కడిగి శుభ్రపరచుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఇంకా ఎక్కువ టైం ఉంటే 1 అవర్ ఉంచుకున్నా ఇంకా చాలా బాగా ఉంటుంది. తర్వాత కుక్కర్ పెట్టి, కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. తర్వాత అది ఉడుకుతుంటే వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 1 బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, 3 నుంచి 4 లవంగాలు, 1 యాలకులు ఇవి మంచిగా బాగా ఫ్రై చేసుకొని మెత్తడి పౌడర్గా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని 1 చిన్న గిన్నెలోకి తీసుకోండి. తర్వాత అదే మిక్సింగ్ జార్లో 2 టమాటాలు, అలాగే అల్లం ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని అదే 5 విజిల్స్ అయిపోయాక ఈ లోపల మటన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ మొత్తం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకో. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 పెద్ద సైజు ఉల్లిగడ్డను వేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఈ మొత్తం సగం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకోండి. ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని 10 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు టమాటో ప్యూరీని ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ టమాటా ప్యూరీ ఉడికిందని తెలవడానికి ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇలాక వేసుకున్నామో చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. మళ్ళీ 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఈ కారం ఉప్పు ఈ టమాటాకి మంచిగా పట్టాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ను వేసుకోండి. మటన్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళా 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకొని 10 మినిట్స్ ఉడకనివ్వండి. అంతే అండి, ఎంతో ఈజీగా రెడీ. ఇలా మొత్తం నూనె పైకి వచ్చినాక ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీగా మటన్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి.